నమస్తే, వెల్కమ్ టు వైఏటీవీ. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం బాదలపురం వద్ద రైతులు రోడ్డెక్కారు. కోదాడ చెర్చెర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై ధాన్యం ట్రాక్టర్లు నిలిపి నిరసన తెలిపారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో కోదాడ చెర్చెర్ల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. మాది ఇంద్రాడ మండలం లక్ష్మీపురం గ్రామం. ఇప్పుడు 2 రోజుల కింద వచ్చిన పనులు, ట్రాక్టర్లు ఏ మిల్లు కూడా నిన్నటి సంది ఇంతవరకు కొనుగోలు లేదు. ప్లస్ మొత్తం ఏ మిల్లు అయినా పట్టినా కూడా మొత్తం గేట్లు వేసుకురు. ఎక్కడ బండ్లు అక్కడనే మొత్తం రోడ్లు పడి మొత్తం వందల బండ్లు ఉన్నాయి. అందుకనే మేమేం డిమాండ్ చేస్తామంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మొత్తం ఈ స్టేట్లను మొత్తం పిలిచి ఏ మిల్లు కానీ కూడా డ్రైవర్లు కానీ రైతులు కానీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఎమ్మెల్యే క్యాంపస్లో కూడా చెప్పిండు. చెప్పినా కూడా ఒక్క సహకారు కూడా స్పందించట్లే. రైతులు ఘోష తీస్తారు, అసలు ఎందుకంటే గేట్ల తలేసి ఘోష తీస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజులల్లో 2 ఎకరాలు పెడితే ఎకరం పండి, ఎకరం కూడా పడలేదు ఒక్కొక్కరికి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రైతులు మొత్తం వీళ్ళు స్టేట్లు కావాలని సిండికేట్ అయ్యి మొత్తం ఒక 3 రోజులు సంది ఉపాసం ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా ఉపాసం ఉండి ఈ రోడ్ల మీద ఇప్పుడు అందుకనే ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎస్ఐ గారు వచ్చి ప్రతి ఒక్క మిల్లుకు 10 బండ్లు నేను అమ్మిస్తాను, ఆమె ఇస్తే ఈ ధర్నాని మేము ఇప్పుడు విరమించాము.